ఈ రోజు బస్ స్టాండ్ లో 5 బస్సుల్ని ప్రారంభించడం జరిగింది. ఇవి బంటిమిల్లి కైకులూరు ప్రాంతానికి గురువారం నుంచి రోజు 4 ట్రిప్పులు 4 సర్వీసులు 1 ట్రిప్ 5 ట్రిప్పులు ఒక సర్వీసు తిరిగితే దాదాపు 4 బస్సులు 280 కిలోమీటర్లు ఒక బస్సు 340 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వీటిని మా మిండ్ర వెంకటేశ్వర గారు, కిషోరు, జగన్ వీళ్ళ ముగ్గురు కూడా ఈ 5 బస్సులను నిర్వహిస్తారు. దీనికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీనేమో 40%, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 20% ఇస్తాయి. ఈ దాదాపు 48 లక్షల రూపాయలు ఈ బస్సు ఒక్కో బస్సు నిర్వహించడానికి ఈ బాడీ కానీ ట్యాక్స్ కానీ ఖర్చు అవుతుంది. దీంతో లబ్ధిదారు పెట్టుకోవాల్సింది 20%, మిగిలినటువంటి 80%, 40% ఏమో స్టేట్ గవర్నమెంట్, 20% ఏమో సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పేదలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి వీటిని ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టీసీలో హైర్కి ఇచ్చేటువంటి బస్సులు గత ప్రభుత్వాలు ఎవరు కావాలంటే వాళ్ళకి పర్మిట్లు ఇచ్చాయి, ఎవరు నాబోటి వాళ్ళు అందరూ పెట్టుకునేవారు. ఈరోజు ఎస్సీలకి ఎస్టీలకి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి 1 కోటి రూపాయల వరకు దీంతో ఈ స్కీమ్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరికి 2 బస్సులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కాకపోతే బ్యాంకు గ్యారంటీ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. దీంతో 80% అంటే 50 లక్షల రూపాయలు బస్సు అయితే కనుక దాదాపు 40 లక్షల రూపాయలు ఈ లోన్ కింద రెండు ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే 10 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తెచ్చుకుని వాళ్ళు బ్యాంక్లో కాగితాలు కానీ వాళ్ళు షూరిటీ పెట్టుకుని తెచ్చుకోవాలి. మిగిలినంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తారు. దాంట్లో పెద్ద ఎక్కువ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇస్తాను. ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ సోదరులకి. చేస్తున్నారు.